దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడేదను. ఈ వాగ్దానం ఎన్నో భయాల మధ్య, ఆందోళన మధ్య ప్రయాణం ఆరంభించిన యాకోబుకు దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఈ రోజున జీవితం అనే ప్రయాణంలో ఉన్నాం మనం. ఎన్నో భయంకరమైన టెన్షన్స్, ఎన్నో భయంకరమైన సమస్యలు, వీటన్నిటి మధ్య కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందో, మా భవిష్యత్తు ఏమవుతుందో, ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో, అన్ని భయాల మధ్య జీవితం అనే పయనములో ఉంటున్న మనందరికీ దేవుడిస్తున్న వాగ్దానం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడేదను. నిజంగా యాకోబును అలనాడు. ఆ రోజు మొదలుకొని తన జీవితకాలం అంతా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండటమే కాదు, కాపాడుతూ ఉన్నాడు. దేవుడు కాపాడి ఉండకపోతే 21 సంవత్సరాలు మామగారింటికి తను ఒంటరిగా వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఆయనకు తోడుగా ఉండి పాదం పెట్టిన చోటెల్లా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఎవరి వల్ల ఏ కీడు రాకుండా దేవుడు ఆయన్ని కాపాడాడు. మరలా తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా ఏ అన్న అయితే తనను చంపేస్తాడు అని భయపడుతూ వచ్చాడో ఆ అన్నే తనను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని నేనున్నాను తమ్ముడా నీకు అని ధైర్యంగా తీసుకుని వచ్చాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఆయన మనకిస్తున్న వాగ్దానం 121వ కీర్తనలో, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇజ్రాయేలును వాడు కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఒక్కసారి మనం ఆలోచిస్తే మనల్ని ఏ ఎండ దెబ్బ తగలకుండా, ఏ వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయము మనకు రాకుండా, మన రాకపోకల్లో మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు. ఏ బలహీనత మన దరికి చేరకుండా మనల్ని కాపాడే దేవుడు. 91వ కీర్తన అంటాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా మనల్ని కాపాడే దేవుడు. అంత మాత్రమే కాదు, అదే 91వ కీర్తనలో కింద అంటాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు, మన పాదాలకు ఎదురు దెబ్బ కూడా తగలకుండా మన మార్గాల్లో కాపాడటానికి ఆయన మన గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంత మాత్రమే కాదు, 91వ కీర్తనలో ఆయన ఈ మాట అంటాడండి. అదేంటంటే, అది పగలు ఎండ దెబ్బైనా, అక్కడ అంటాడు అది రాత్రి వెనల దెబ్బ అయినా, ఏ విధమైన పరిస్థితి అయినా అన్ని విషయాల్లో మనకు ఆయన కాపుదల భద్రతను అనుగ్రహించే దేవుడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న మీ అందరి కుటుంబాల్ని అన్ని రీతుల్లో కాపాడి, ఆరోగ్యపరంగా, రాకపోకల్లో, ఆర్థికంగా, అన్ని రీతుల్లో మిమ్మల్ని మీ కుటుంబాల్ని అన్ని రీతుల్లో కాపాడి ఈ వాగ్దానాన్ని మీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి, ఎంతో ఆసక్తితో ఈ వాగ్దానాన్ని వింటున్న నీ ప్రేమడలను బట్టి మీకు స్తోత్రములు. ఈ వాగ్దానం ఖచ్చితంగా వీరి పట్ల నెరవేర్చండి. వీరి ప్రయాణాల్లో నీ కాపుదల భద్రతనివ్వండి. వీరి పనులలో, వీరి ప్రయత్నాల్లో నీ కాపుదల భద్రతనివ్వండి. ఆరోగ్యపరంగా మీ కాపుదల భద్రతనివ్వండి. వీరికి మీరు తోడుండి వీరిని కాపాడి మీ కృపలో భద్రపరచమని ఈ ప్రార్థన దీవెనగా మార్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ.